28 ఏళ్ల యువకుడు బద్దులూరి యశస్వి యాష్ 28 సంవత్సరాల వయసులో తల్లి కష్టపడి చదివించి ఇంజనీరింగ్ చదివి ఉన్నత చదువుల కోసం వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం అమెరికాలో చేసుకుంటూ సామాజిక బాధ్యతగా సమాజంలో మనకున్న 10 రూపాయల్లో 4 రూపాయలు పిల్లల చదువులకో పేదవాళ్ళ పిల్లల చదువులకో మధ్యతరగతి పిల్లల చదువులకో వీళ్ళందరూ కూడా మిత్రబృందం కానీ వీళ్ళు కానీ ఓ చక్కటి సేవా కార్యక్రమాలు అక్కడ అమెరికాలో మన తెలుగు వారు వెళ్ళినా చేస్తున్నారు. అట్లానే వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు పేద పిల్లలకి ఇవాళ ఈ సాఫ్ట్వేర్ వల్ల ఐటీ రంగం వల్ల హైటెక్ సిటీ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల మనం ఉన్నత స్థానాల్లోకి వచ్చామని ఇటువంటి యువకులు అమెరికాలో వాళ్ళకు వచ్చే ఉద్యోగంలో డబ్బుల్లో 10 రూపాయలు వాళ్ళ సమాజానికి ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ తిరిగి ఖర్చు పెడుతున్నారు, పిల్లల చదువులు ఖర్చు పెడుతున్నారు, సామాజిక బాధ్యతగా వాళ్ళ కర్తవ్యాలను చేస్తున్నారు. అటువంటి కుర్రవాడి మీద సోషల్ మీడియా కేసులండి. ఏ సెక్షన్లు పెట్టాడు? 153A అంట, 505(2) అంట, 120B ఐపీసీ అంట, సెక్షన్ 66C ఐటీ యాక్ట్, 2000 ఆఫ్ సిసిపిఎస్ సిఐడి ఏపీ. ఎప్పుడు బుక్ చేశాడు? 5/5/2022 ఒక కేసు. 2 జూలై 2023 ఐదో తారీఖున 153A 505(2) 504 503 120B ఐపీసీ ఆఫ్ సిసిపిఎస్ సిఐడి ఏపీ మంగళగిరి గుంటూరు డిస్టిక్. ఇట్లా అంటే సిఐడి మంగళగిరి గుంటూరుకి ఏం పని పాట లేదండి. రంగనాయకమ్మ గారు 70 ఏళ్ల పెద్దమ్మ, ఆ తల్లిని మీరు అరాజ్ చేసిన విధానం సభ్య సమాజం అంతా కూడా మీకు గడిపెట్టింది, మీడియా కోడై కూసింది, పత్రికలు పెద్ద పెద్ద ఎడిటోరియల్స్ ఐటమ్స్ వచ్చినాయి. ఓ పక్కన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ సీనియర్ అధికారులంతా నోవోటెల్ విజయవాడలో 3 రోజులు సమావేశాలు పెట్టారు. నిన్న జరిగింది, ఈరోజు రేపు జరగబోతుంది. అంటే ఎస్పీలకి కలెక్టర్లకి నువ్వేం సందేశం ఇస్తున్నావు? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ని ఈ ప్రభుత్వం ఫాలో అవుతుందా? ఎందుకంటే అరుణేష్ కుమార్ కేసులో చాలా క్లియర్గా, అట్లాగే డీకే బస్ సుప్రీంకోర్టు కేసులో కూడా చాలా క్లియర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి. మీరు యాష్ టికెట్ కొని ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎల్ఓసి ఇష్యూ చేశారు, లుకౌట్ ఏదైతే నోటీస్ ఉందో ఫ్లైట్ టికెట్ కొన్న తర్వాత ఇచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉండగా కర్నూలు పోలీస్ వచ్చింది, యూనిఫామ్ లేదు, కేసు ఏంటో చెప్పరు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పరు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పలా, యూనిఫామ్ లేదు, అట్లాగే ఏ నేచర్ ఆఫ్ అఫెన్స్ ఏంటి ఇవేమీ చెప్పలా. ఎందుకంటే పెద్ద వయసులో ఉన్న తల్లి అనారోగ్యానికి గురయ్యి ఇవాళ తల్లి కష్టంలో ఉంటే, తల్లి అనారోగ్యానికి గురి అస్వస్థతకు గురైతే చూడటానికి వచ్చిన కొడుకుని ఇంత అరాజ్ చేసి రాత్రి ఒక టెర్రరిస్ట్ని, ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ముందు మంగళగిరి సిఐడి ఆఫీసు తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ అక్కడికి వస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. పాస్పోర్టు ఇంకా ఎస్పీ గారు చెప్పాలంట, డీజీపీ గారు చెప్పాలంట, అంటే సిటిజన్ ఆఫ్ డెమోక్రసీ సభ్యులు వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు, రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీలు డీజీపీలు చెప్తా ఉన్నారు. ఎంత గడ్డి పెట్టినా ఎన్ని చెప్పినా కూడా కుక్క తోక వంకర అన్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క బుద్ధి మారట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని వైలేట్ చేస్తూ ఇవాళ డీజీపీ స్థాయి అధికారి నుంచి కింద కానిస్టేబుల్ దాకా కొంతమంది అధికారులతో నువ్వు తప్పు చేపిస్తున్నావు, ఇవాళ సోషల్ మీడియా కేసులో నువ్వు 41A నోటీస్ ఇవ్వాలనుకుంటే అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఇవ్వచ్చు, ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేసి లాక్కొచ్చి పెట్టి తీసుకొచ్చే అంత దుర్మార్గం చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని వైలేట్ చేశాడంటే అరెస్ట్ ఎందుకు చేస్తున్నావో చెప్పలా, అడ్వకేట్ని ఇవ్వలా, యూనిఫామ్ లేదు,
కర్నూలు పోలీసు తెలీదు, ఏ పోలీసు తెలీదు, లాండ్ ఆర్డర్ పోలీసు తెలీదు, సిఐడి పోలీసు ఎవడూ తెలీదు. ఎల్ఓసీ టికెట్ కొన్న తర్వాత ఇచ్చారు. ఈ అరాచకాలన్నీ కూడా ఎన్ని దుర్మార్గాలు చేయాలో, ఎన్ని వైలేట్ చేయాలో అన్నీ చేశారు. ఇవాళ మరి ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అన్నీ కూడా వైలేట్ చేశారు. ఈ కేసు అన్నీ కూడా కోర్టు దృష్టి తీసుకొస్తాం. తప్పుడు కేసులు బనాయించారు, అందులో సుప్రీంకోర్టు చెప్పినా కూడా లెక్క పెట్టకుండా మరి ఈ తప్పులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు మీద తప్పు చేస్తా ఉన్నాడు. ఓటమి భయంతో యువగళం దెబ్బకే మైండ్ బ్లాక్ అయింది. ఆ మైండ్ బ్లాక్ అయ్యి తాడేపల్లి కొంపలో టీవీలు పగలగొట్టి ఇవాళ ఏదో కేసు బుక్ చేయండి. నిన్న నారా లోకేష్ బాబు మీద కేసు బుక్ చేయమని, సిఐడి బెయిల్ రద్దు చేయమని కోర్టులో కేసు వేసింది ఏసీబీ కోర్టులో. మళ్ళీ హైకోర్టులో వేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్తాడు. అంటే ఎంత దిగజారిపోతా ఉన్నాడు, ఎంత భయపడతా ఉన్నాడు. ఇది పులివెందుల పిల్లి, తాడేపల్లి పిల్లి అయిపోయింది. పరదాలు చాటున ఇవాళ చెట్లు కొట్టేసి, ఇవాళ సోషల్ మీడియాలో తప్పుడు కేసులు పెట్టి ఇవాళ ఈ దుర్మార్గాలకి ఈ ప్రభుత్వం పాల్పడుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా పాస్పోర్ట్ ఇవ్వాలి, ప్లస్ ఇమీడియట్గా ఇటువంటి తప్పులు దుర్మార్గాలు ఇంకో వ్యక్తి మీద చేయొద్దని డిమాండ్ చేస్తున్నాను. 11 ఇచ్చారు, మళ్ళీ 11/1/2024 10 గంటలకి సిఐడి రీజనల్ ఆఫీస్ పద్మావతిపురం తిరుపతి రోడ్ తిరుపతి. మళ్ళీ మరి తిరుపతిలో పెట్టాడు, మళ్ళీ అక్కడ నేను 2 కేసులు పెడతాడేమో. ఇచ్చాడు తర్వాత పులివెందుల్లో పెడతాడు. అంటే ఈ పిచ్చి కాకపోతే ఏంటండి, ఇదంతా పిచ్చి పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది. ఓకే.